చంద్రబాబు నాయుడు గారు పాలన 1994లో తీసుకున్న, 1999లో తీసుకున్న, 2014లో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో, టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే, అధికారంలోకి రాకమునుపు రంగురంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది. 650 పేజీలు, 650 హామీలు అంటాడు ప్రతి సామాజిక వర్గానికి అంటాడు. మేనిఫెస్టో రంగురంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి మేనిఫెస్టో అన్నది ఏముంది, మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అని అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పాలన, పరిపాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశాం. ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకుని, అర్థం చేసుకుని ప్రజల కోసం, ప్రజలు మోసపోకూడదని, ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాబు రంగుల్ని, బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి, ప్రజల ముందు ఉంచాలి. ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి, ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియాలి, ప్రతి రైతన్నకు తెలియాలి. చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి. పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడటానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అమ్మాతాతలను, ఆ రైతులను తీసుకుని రావాలి. కానీ పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. అందుకే నేను నా శంఖారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా, రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం, మన్యం వీరుడు
శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలిపించారు. ఆ బూమ్ బూమ్ బ్యాచ్కి చెప్తున్నా అక్కడ పెట్టేసెళ్ళు కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ బూమ్ బూమ్ బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునేదానికి పసుపు సైన్యం కాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మడిచిపెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏంబా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరు? జగన్. జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారు ఏంటి అందరూ?